అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు తుది దశకు చేరుకుంది ఢిల్లీలోని వారూంలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది జాబితా ఖరారు చేసి అధిష్టానానికి పంపనుంది అనంతరం మంగళవారం లేదా బుధవారం భేటీ కానున్న ఏఐసిసి ఎన్నికల కమిటీ లోపు అభ్యర్థుల జాబితా సిద్దం చేయనుంది ఢిల్లీ రూమ్లో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ సమావేశమైంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే చర్చిస్తున్నారు జాబితా చేసి స్క్రీనింగ్ కమిటీ పంపనుంది మంగళవారం లేదా బుధవారం ఏఐసిసి ఎన్నికల కమిటీ భేటీ ఈ నెల లోపు అభ్యర్థుల జాబితా సిద్ధం చేసే యోచనలో ఉంది సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని ఓబీసీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు కనీసం ముప్పై ఐదు సీట్లు ఇవ్వాలని అధిష్టానానికి ఇప్పటికే వినతి పత్రాలు అందజేశారు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కమ్మ సామాజిక వర్గ నేతలు కూడా కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు గత నెల ఇరవై నిర్వహించిన కమిటీ సమావేశంలో దాదాపు ఎనభైకు పైగా అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం గత నెల నిర్వహించిన కమిటీ సమావేశంలో దాదాపు ఎనభైకు పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం నాటి సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై చర్చించలేదు ఇవాళ జరిగే సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది శాసనసభ స్థానాలతో పాటు ఇతర జిల్లాలో మిగిలిపోయిన నియోజకవర్గాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది గత ఎల్బీ ఎల్బీనగర్ సూర్యాపేట ఎల్లారెడ్డి జూబ్లీ హిల్స్ స్థానాల విషయంలో కమిటీ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయి దీంతో దాదాపు ముప్పై నియోజకవర్గాల్లో అధిష్టానం మరోమారు సర్వేలు చేయించింది గత నెల ఇరవై రెండున స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగిన అనంతరం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు రోహిత్ రావు మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన నక్కా ప్రభాకర్ గౌడ్ నకిరేకలు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు కాంగ్రెస్ లో చేరారు ఈ అంశాలు ఆదివారం నాటి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చకు రానున్నాయి వామపక్షాలతో పొత్తుపై సందిగ్ధత కొనసాగుతుండటంతో నాలుగైదు సీట్లు మినహా మిగతా స్థానాలపై ఆదివారం నాటి సమావేశంలో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయవచ్చని పార్టీ వర్గాల సమాచారం రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలు నిర్వహించదాల్సిన బస్సు యాత్రపై స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది ఈ నెల బస్సు యాత్రను ప్రారంభించే అవకాశం ఉంది